హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రావణి. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈ మధ్య కాలంలో అందరం అనుకుంటూ ఉంటున్నాం కదా, పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అనేది. సో అసలు పాజిటివ్గా ఉండడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ దెబ్బ తగిలింది ఒకటి, సో పాజిటివ్గా ఉండడం అంటే ఏంటి, ఆ సిచ్యువేషన్లో నాకేం దెబ్బ తగలలేదు అని అనుకోవడమా? అది ఇగ్నోరింగ్ కదా, పాజిటివిటీ కాదు కదా. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ పాజిటివ్గా ఉండడం అనే దాని గురించి, లేదా ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేయడం అనే దాని గురించి. ఒకసారి ఇగ్నోర్ చేస్తారు, రెండుసార్లు ఇగ్నోర్ చేస్తారు, మూడోసారి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఏడవాల్సిందే కదా బాధ. ఇగ్నోర్ చేయడం అనేది ప్రాబ్లమ్స్ని పాజిటివిటీ అయితే కాదండి. పాజిటివిటీ ఏంటి అంటే, రేపు ఇంకా బాగుంటుంది అనే హోప్ ఉండడం పాజిటివిటీ. సో దెబ్బ తగిలినప్పుడు, మనకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటి అంటే, దాన్ని ఆ ఎమోషన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఎన్ని రోజులైనా సప్రెస్ చేసుకుంటాం, సప్రెస్ చేసుకుని 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 ఒకరోజు అది ఒక పెద్ద బాల్కనీలోగా బయటకు వచ్చేస్తుంది. సో దానికంటే బెటర్ ఏంటంటే, ఏ రోజుది ఎమోషన్ ఆ రోజుని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడం, దాన్ని అక్కడితో వదిలేయడం, రేపు ఇంకా బాగుంటుంది అనే హోప్తో యూనో మూవ్ ఆన్ అవ్వడం. సో దట్ ఈస్ పాజిటివిటీ. సో కైండ్లీ పాజిటివిటీ అనే నేమ్తో మీకున్న ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేయడం లాంటివి మాత్రం చేయొద్దు. దట్స్ రియలీ అ బిగ్ మిస్టేక్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ దీస్ డేస్. ఎందుకు అంటే, ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ ఇవన్నీ చూసాక అందరూ ఏంటంటే, ఓకే పాజిటివ్గా ఉండాలి అంటే మనకి ప్రాబ్లం ఉన్నా కూడా లేనట్టుగా బిహేవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఉన్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది నాకు రేపు పొద్దున పెద్దగా ఇబ్బంది కలిగించదు, నేను ఇంకా పాజిటివ్ యూనో బెటర్గా ఉండగలను అనే హోప్తో ఉండడం అనేది పాజిటివిటీ. సో కైండ్లీ కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ బీ హ్యాపీ.